నమస్కారం. మనం ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన పరిచయం గురించి చూద్దాము. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రదర్శనని నేను ప్రెజీ నుంచి వాడుతున్నాను. ప్రెజీలో జేవియర్ అనే ఒక వ్యక్తి తయారు చేసిన ప్రెజెంటేషన్ ఇది. దాన్ని యథాతథంగా తీసుకుంటున్నాను. ఇది ఇంగ్లీష్లో టెక్స్ట్ ఉంటుంది, నేను తెలుగులో చెప్తూ వెళ్తాను. సో మెషిన్ లెర్నింగ్ ఒక పరిచయం, డేటా నుంచి నేర్చుకోవటం. డేటా అంటే ఏంటి? అటెండెన్స్, మన అటెండెన్స్ డేటా కానీ, రైల్వే టికెట్స్ కానీ, మన పాపులేషన్ కానీ, సెన్సస్ కానీ, రోజు మనం ఎన్ని కాల్స్ చేస్తున్నాం ఆ వివరాలు కానీ, మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో ఖాతాలో జమా ఖర్చులు ఏంటి, ఇవన్నీ కూడా డేటా అన్నమాట. ఈ అంకెలు కానీ, టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయానికి సంబంధించి ఎంతో కొంత సమాచారం కంప్యూటర్లలో, ఇంటర్నెట్లో నిక్షిప్తమవుతుంది. అది అంకెలు కావచ్చు, పాఠ్యం కావచ్చు, ఏదో ఒక విధంగా అది అవుతూనే ఉంది. మనం పుస్తకాలు రాస్తాము, లేదా మనం ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ ఒక పోస్ట్ రాస్తాము, మన బ్లాగ్లో ఒక పోస్ట్ రాస్తాము, ఇంకెవరికి ఈమెయిల్ పంపిస్తాము, ఇవన్నీ కూడా డేటా కిందే వస్తాయి అన్నమాట. ఈ డేటా మొత్తం కూడా ఒక ముద్దలా ఉంటుంది. దాని నుంచి ఏమి అర్థమవుతుంది, ఏమి అర్థం చేసుకోవాలనేది మనుషులకే సాధ్యం కాదు. అలాంటిది మషిన్స్ ఎలా దాన్ని నేర్చుకుంటాయి అనేది మొత్తం మషిన్ లెర్నింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మషిన్ లెర్నింగ్లో మనం చేసేది ఏంటి, మనం కంప్యూటర్లకి డేటా ఇచ్చేస్తాం. ఈ ముడి సరుకుగా ఉంటుంది, మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆడియోలు, వీడియోలు, అంకెలు, టెక్స్ట్ మొత్తం కూడా కంప్యూటర్కి డేటా రూపంలో అందిస్తాము. ఆ డేటాని అది తీసుకొని దాని నుంచి తనంతట తానే అర్థం చేసుకొని ఏమేమి చేయగలదు అన్నదే మషిన్ లెర్నింగ్ అంతా. ఈ డేటా తీసుకొని నువ్వు ఇది చేయి ఇది చేయి అని మనం విడిగా చెప్పినప్పుడు అది మామూలు ప్రోగ్రామింగ్ అయిపోతుంది, అది మషిన్ లెర్నింగ్ కింద రాదు. మషిన్ లెర్నింగ్లో ఏమొస్తుంది, మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ విడిగా ఇవ్వకుండా కంప్యూటర్ తనంతట తానే డేటాని తీసుకొని దాని నుంచి తనంతట తానుగా కొన్ని పనులు చేసినప్పుడు దాన్ని మషిన్ లెర్నింగ్గా మనం పరిగణిస్తాం. ఏమేమి చేస్తే మషిన్ లెర్నింగ్గా పరిగణిస్తాం అనేది ఈ ప్రదర్శనలో చూద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద స్టడీ అయితే, ఒక పెద్ద అధ్యయన శాస్త్రం అయితే, అందులో ఒక చిన్న భాగం మషిన్ లెర్నింగ్ అన్నమాట. మొత్తం కంప్యూటర్ సైన్స్ విజ్ఞాన శాస్త్రంలో ఒక చిన్న భాగం. ఆ కంప్యూటర్ సైన్స్లో ఒక చిన్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. అంటే మనిషి మేధస్సు వల్ల, ఆలోచన వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల ఏమేమి చేయగలుగుతున్నాడు? ఒక భాషను నేర్చుకోగలడు, ఆ భాషలో మాట్లాడగలడు, రాయగలడు, బొమ్మలు చూసి ఆ బొమ్మల్లోని రంగుల్ని, వ్యక్తుల్ని, వస్తువులని గుర్తుపట్టగలడు, ఆకాశం వైపు చూసి ఒకవేళ నల్ల మబ్బులు కనిపిస్తే ఇది వర్షం కురుస్తుంది అని చెప్పగలడు. ఇవన్నీ కూడా మనిషికున్న మేధస్సు అన్నమాట. ఈ మేధస్సుని కంప్యూటర్కి, మషీన్లకి, ప్రోగ్రామ్ల ద్వారా మనం నేర్పించగలిగితే, కంప్యూటర్లు తమంతట తాను మనిషిలా ఆలోచించగలిగితే, ఆ స్థితిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే శాస్త్రం చాలా విభాగాలు ఉన్నాయి ఇందులో. అందులో మషీన్ లెర్నింగ్ ముఖ్యమైనది, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది, స్పీచ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్, ప్లానింగ్, షెడ్యూలింగ్ అండ్ ఆప్టిమైజేషన్, రోబోటిక్స్, విజన్, ఇవన్నీ వివిధ శాస్త్రాలు అన్నమాట. వీటిలో మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అనేది మళ్ళీ చూద్దాం మనం. మషిన్ లెర్నింగ్ మళ్ళీ అందులో డీప్ లెర్నింగ్, ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ ఈ రెండు కూడా ఉన్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నేచురల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే తెలుగు, ఇంగ్లీష్, మనుషులు అర్థం చేసుకోగలిగే భాషల్ని నేచురల్ లాంగ్వేజెస్ అంటాం. ఈ నేచురల్ లాంగ్వేజెస్ని మనం కంప్యూటర్ల ద్వారా శోధిస్తాం. ఆ శోధించడంకి సంబంధించిన శాస్త్రాన్ని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటున్నాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం. ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఏమేమి ఉన్నాయి, ట్రాన్స్లేషన్, అనువాదాలు, క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్, అంటే మనం తీసుకున్న పాఠ్యాన్ని వర్గీకరించడం లేదా గుంపులుగా, గుత్తులుగా తయారు చేయడం, జట్టులుగా తయారు చేయడం, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్, అంటే మనం తీసుకున్న పాఠ్యం మొత్తంలో కూడా మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ఎలా మనం బయటకి తీస్తామనేది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్లో జరుగుతుంది. స్పీచ్ అంటే మాట, వాక్కు. స్పీచ్ టు టెక్స్ట్ అంటే మనం మాట్లాడుతున్న విషయాన్ని పాఠ్యంగా రాయగలగటం. టెక్స్ట్ టు స్పీచ్ అంటే టెక్స్ట్గా ఉన్న పాఠ్యాన్ని
కంప్యూటరే చదివి మనకి వినిపించగలగడం, ఇది స్పీచ్ కింద వస్తుంది. ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి చాలా నైపుణ్యం గల మషీన్స్ అన్నమాట. ప్లానింగ్, షెడ్యూలింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఉదాహరణ దీనికి చెప్తాను. ఒక 10 తరగతులున్న బడిలో మొత్తం కలిపి ఒక 15 మంది టీచర్స్ ఉండి 7 పీరియడ్స్ చెప్పిన రోజుకి 7 రోజుల టైం టేబుల్ తయారు చేసి ఇవ్వమంటే అది వెంటనే తయారు చేసేస్తుంది. 7 రోజులు కాదు, 6 రోజులు, 5 రోజులు, లైక్ మండే టు సాటర్డే 7 పీరియడ్స్ పర్ డే చొప్పున ఒక తరగతి గదికి టైం టేబుల్ ఎలా తయారవ్వాలి అనేది అది ఆటోమేటిక్ చేసేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఏమైనా ప్లానింగ్, షెడ్యూలింగ్, ఆప్టిమైజేషన్ సంబంధించి ఇంకేమైనా ఇచ్చినా కానీ అది చేయగలుగుతుంది అనమాట. రోబోటిక్స్ అందరికీ తెలిసింది, మషీన్లు అవి మనకు కావాల్సిన పనిని చేసి పెడతాయి. రోబోట్స్ అంటే మనకి ఫిజికల్గా కళ్ళ ముందు కనిపించే రోబోట్సే అవసరం లేదు, చాలా ప్రోగ్రామ్స్ని కూడా మనం బాట్స్ అంటాం. అవి మనకు కావాల్సిన పని చేసి పెట్టే అసిస్టెంట్స్లా పనిచేస్తాయి. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదాహరణకి ప్రతిరోజు వార్తల్లో గుంటూరుకి సంబంధించిన వార్తలు మాత్రమే తీసి చూపించాలి అనే ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, అదొక బాట్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ మన కోసం ప్రతిరోజు వార్తాపత్రికలన్నీ వెతికి అందులో గుంటూరుకి సంబంధించిన సమాచారాన్ని మనకి తీసి చూపిస్తుంది అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ని కూడా రోబోట్స్ అంటాం. అంటే మనుషులకి అసిస్ట్ చేసే ప్రతి ఫిజికల్ లేదా ఇంటాంజిబుల్ ప్రోగ్రామ్స్ని రోబోట్స్ అంటాం అనమాట. ఆ స్టడీ మొత్తం కూడా, అధ్యయనం మొత్తం కూడా రోబోటిక్స్ కింద వస్తుంది. తర్వాతది విజన్. ఇది చాలా ముఖ్యం, మనిషి కన్ను చాలా చాలా ముఖ్యమైందనమాట. మనిషి కన్ను గుర్తుపట్టగలిగినన్ని రంగులు, మనిషి కన్ను గుర్తుపట్టగలిగినన్ని వస్తువులు, కాంతిలో బ్రైట్నెస్లో తేడాని గుర్తుపట్టగలిగే సామర్థ్యం మనిషి కన్నుకు ఉంది. అంతటి సామర్థ్యాన్ని కంప్యూటర్కి మనం నేర్పలేకపోతున్నాం. రంగుల రంగుల మధ్య భేదాల్ని గుర్తించటం, ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటోలో ఉన్న వస్తువుల్ని గుర్తించటం, ఆ ఫోటోలో ఎంతమంది ఉన్నారనేది లెక్క పెట్టడం, లేదా ఆ ఫోటోలో ఎన్ని రంగులు ఉన్నాయి, ఎంత కాంతి ఉంది, ఇవి తెలుసుకోవటం అనేది కంప్యూటర్లకి ఇంకా చాలా కష్టమైన సమస్య అన్నమాట. అవి ఇంకా చేయలేకపోతున్నాయి, మనిషి కన్నా అంత గొప్పది. ఒక ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోలో దూరంగా ఉన్న వ్యక్తి, దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా దూరంగా ఉన్న వస్తువు, దగ్గరగా ఉన్న వస్తువు భేదాన్ని మనిషి చెప్పగలడు ఫోటో చూసేసి. కంప్యూటర్ ఆ విషయాన్ని చెప్పలేదన్నమాట. ఇంకా ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి, మనిషికి వచ్చినవి కంప్యూటర్ చేయలేనివి ఉన్నాయి. వీటన్నిటిని అధ్యయనం చేసే శాస్త్రం కంప్యూటర్ విజన్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం. ఇందులో ముఖ్యంగా ఇమేజ్ రికగ్నిషన్, మషీన్ విజన్, ఈ రెండు వస్తాయి అన్నమాట. ఇమేజ్ రికగ్నిషన్ అంటే బొమ్మలో ఉన్న వస్తువుల్ని, విషయాల్ని, అంశాలని, రంగుల్ని, కాంతిని గుర్తించగలగటం. మషీన్ విజన్ అంటే మనిషి కన్ను లాంటి సామర్థ్యాన్ని మషీన్లకి తెచ్చిపెట్టడం. ఇవన్నీ స్థూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటే విభాగాలు. ఇంకా సమయం పోయే కొద్దీ మనకి మరిన్ని అధ్యయనాంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి చెందుతూనే ఉంది. కృత్రిమ మేధస్సుని కంప్యూటర్లకు అందించడం కోసం కావాల్సిన సమస్యలు కూడా, ప్రాబ్లమ్స్, స్టేట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ వస్తూనే ఉన్నాయి. సో మనిషి ప్రకృతి మీద కానీ, మషీన్ల మీద కానీ ఆధారపడటం తగ్గించుకుంటూ, మషీన్కి అది నేర్పించుకుంటూ, కంప్యూటర్లకు అది నేర్పించుకుంటూ వెళ్తే మనిషి పని చాలా సులువైపోతుంది అనమాట. అందుకోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఇందులో ముఖ్యమైనది మషీన్ లెర్నింగ్. మషీన్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఈ రెండింటి నాలెడ్జ్ ఉండి కాస్త కూస్త హ్యాకింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం మషీన్ లెర్నింగ్ సులువుగా చేయగలుగుతాం అన్నమాట. ఎంతో కొంత అనుభవం ఉండి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉంటే అది ట్రెడిషనల్ రీసెర్చ్ అవుతుంది అన్నమాట. హ్యాకింగ్ స్కిల్స్ సబ్స్టాన్షియల్ ఎక్స్పర్టైజ్ ఉండకూడని విషయం. ఈ హ్యాకింగ్ స్కిల్స్, మ్యాథ్ అండ్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్, ఎక్స్పర్టీస్ ఇవన్నీ కలుపుకొని ఒక వ్యక్తిలో ఆ నైపుణ్యాలన్నీ ఉంటే అతన్ని డేటా సైంటిస్ట్ అంటారు. ఆ అధ్యయన శాస్త్రాన్ని డేటా సైన్స్ అంటారు అన్నమాట. సో ఈ హ్యాకింగ్ స్కిల్స్, మ్యాథ్ అండ్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని మషీన్ లెర్నర్ లేదా మషీన్ లెర్నింగ్ ఇంజనీర్ అని వచ్చానమాట. మషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? మొట్టమొదటగా మనం డేటాని చూస్తాం. డేటా లోపల ఏమైనా ప్యాటర్న్ ఉందా చూస్తాం. అంటే ఒక పద్ధతిగా ఏమైనా డేటా కూర్చి ఉందా, లేదా డేటా మొత్తం వెతగ్గా వెతగ్గా మనకేమైనా సామ్యత కనిపిస్తుందా, కంపారిజన్ చేయడానికి ఏమైనా
దాన్ని మ్యాథమెటికల్ గా గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ లోపల ఏమైనా సమానత ఉందా, ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందా, పైకి కిందకి పెరుగుతూ వెళ్తుందా, ఇది మనం గమనిస్తాం మొదటగా. తర్వాత దానికి సంబంధించి మరికొంత డేటా మన దగ్గర ఉండాలి. మరికొంత అంటే లక్షలలో కోట్లలో ఎంబీల్లో మనకి డేటా కావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో పెట్టలేని సందర్భంలో మషిన్ లెర్నింగ్ని తెస్తాం అన్నమాట. అంటే ఏంటి, మన దగ్గర డేటా ఉంది, దాంట్లో ప్యాటర్న్ ఉంది. ఉదాహరణకి మొత్తం పాయింట్స్ తీసుకుంటే అవన్నీ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, మనకి సులువుగా తెలిసిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఫార్ములాలో దాన్ని ఫిట్ చేయొచ్చని. కానీ ఆ ప్యాటర్న్తో మన దగ్గర డేటా తక్కువ ఉంది, లేదా ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనం చేయలేకపోతున్నాం, ఇలాంటి సందర్భాల్లో మషిన్ లెర్నింగ్ వచ్చేస్తుంది అన్నమాట. సో బిగ్ డేటాతో మషిన్ లెర్నింగ్కి సంబంధం ఏంటి? డేటాని మనం ఒక చోట కూర్చడానికి ఏర్పాటు చేయడానికి కావాల్సింది బిగ్ డేటా. ఆ బిగ్ డేటాలో ఉదాహరణకి 30 బిలియన్ డేటా పాయింట్స్ వస్తే వాటన్నిటిని తీసుకుని దాని నుంచి మనం ఏమైనా చేయగలమా అంటే అదే మషిన్ లెర్నింగ్. సో ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి మనం ఒక చోట పెడుతున్నాం, కానీ దాంతో ఉపయోగం ఏంటి? దాని లోపల మంచి విషయం ఏముంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దాని ద్వారా మనం రాబోయే రోజుల్లో ఏమైనా చేయొచ్చా, ఇవన్నీ చెప్పడానికి మన దగ్గర మషిన్ లెర్నింగ్ ఉందన్నమాట. ఉదాహరణకి గత 30 సంవత్సరాలలో మన గ్రామాల్లో ఎలాంటి పంటలు వేశారు, ఆ పంటలు ఎప్పటి వరకు లైక్ ఎన్ని నెలలు కోతకొచ్చాయి, ఆ కోతకొచ్చిన పంట ఎంతవరకు అమ్ముడైంది, ఎంత నష్టపోయాము, ఎలాంటి ప్రకృతి విపదలు వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవటానికి మనకి బిగ్ డేటా ఉంది. ఆ బిగ్ డేటా గత 30 సంవత్సరాల్లో, 50 సంవత్సరాల్లో, 100 సంవత్సరాల్లో డేటా ఇచ్చేస్తుంది. ఆ డేటాని తీసుకొని రాబోయే సంవత్సరము, రాబోయే 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో మనం ఎలాంటి పంటలు వెయ్యాలి, భూమిని ఎలా రక్షించుకోవాలి, భూమికి మరింత సారవంతం చేసేందుకు భూమిని మనం ఎలాంటి కెమికల్స్ వాడాలి, ఫర్టిలైజర్స్ వాడాలి అనేది మొత్తం కూడా మషిన్ లెర్నింగ్ చెప్తుందన్నమాట. సో బిగ్ డేటా లేనిదే మషిన్ లెర్నింగ్ సాధ్యం కాదు. ఎందుకో చూద్దాం. బిగ్ డేటా మనకేం చేస్తుంది? డేటా స్ట్రక్చర్డ్ ఉంటుంది, డేటా లాగ్స్ ఉంటాయి, డేటా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే మొత్తం డేటా ఉంది. సో ఇందులో వెలాసిటీ ఉంది, వెరైటీ ఉంది, వాల్యూమ్ ఉంది, వెరాసిటీ ఉంది అన్నమాట. ఇవి 4 ఉన్నప్పుడే అది బిగ్ డేటా అవుతుంది. ఈ బిగ్ డేటా సరిగ్గా పనిచేయాలంటే, సమర్థవంతంగా పనిచేయాలంటే మనకి తగినంత హార్డ్వేర్ ఉండాలి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఉండాలి, దానికి కావాల్సిన సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉండాలన్నమాట. వెలాసిటీ అంటే ఏంటి? డేటా వేగవంతంగా మనకి పెరిగిపోతూ వెళ్తుంది. వెరైటీ అంటే ఏంటి? డేటాలో చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డేటా ఉంది మన దగ్గర. ఓన్లీ న్యూమరిక్ డేటా కాదు, ఆడియో వీడియో న్యూమరిక్ డేటాలో కూడా ఓన్లీ 1 టైప్ ఆఫ్ డేటా కాదు, చాలా రకరకాల డేటా ఉంది. వాల్యూమ్ వైజ్ అంటే నిడివిలో చాలా ఎక్కువ డేటా ఉంది, 100,000 రికార్డ్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇవన్నీ కలుపుకుంటేనే అది బిగ్ డేటా అన్నమాట. సరే, బిగ్ డేటాకి అంత ఎక్కువ మనం డేటాని స్టోర్ చేయడం కోసం దానికి కావాల్సినంత హార్డ్వేర్ మనకు కావాల్సిందే. బిగ్ డేటాలో ఉన్న డేటాని మనం మెయింటైన్ చేయడానికి సాఫ్ట్వేర్ కూడా మనకు కావాల్సిందే. దీనికి తోడు కొన్ని సర్వీసెస్ కావాలి. బిగ్ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎంత సెక్యూర్గా ఉంచాలి, ఇవన్నీ అన్నమాట. ఇక మన దగ్గరికి చేరిన డేటా ఎంత అక్యూరేట్గా ఉంది, మనకు కావాల్సిన సమస్యకి సమాధానంగా ఆ డేటా ఉందా లేదా, ఇవన్నీ చెప్పేదే వెరాసిటీ అన్నమాట. వెరాసిటీ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న డేటాలో ఎంత నిజం ఉంది, ఎంత నిజాయితీ ఉంది, మనకు కావాల్సిన సమస్యకి సమాధానం ఈ డేటాలో దొరుకుతుందా లేదా అనేది చెప్పేది వెరాసిటీ అన్నమాట. దొరుకుతుంది అంటే వెరాసిటీ ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఇక బిగ్ డేటా బిజినెస్ ల్యాండ్స్కేప్ ఇది 2016ది, ఇప్పటికీ మారిపోయి ఉంటుంది, చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. సో బిగ్ డేటాని వాడే, బిగ్ డేటాలో మనం వాడే సాఫ్ట్వేర్స్ ఏమేమిటి, ఎవరెవరు ఏమేమి సహాయం చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అనేది చెప్తుంది అన్నమాట. తర్వాత మషిన్ లెర్నింగ్. మషిన్ లెర్నింగ్ని మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఎందుకోసం వాడుతున్నాం చూద్దాం. మొట్టమొదటిగా మషిన్ లెర్నింగ్ని మనం ఈ కామర్స్లో వాడుతున్నాం. ఈ కామర్స్లో ఏం జరుగుతుంది? అమెజాన్ డాట్ కామ్కో ఫ్లిప్కార్ట్కో వెళ్ళాము,
మనం ఒక ఫోన్ కొన్నాం, ఫోన్ కొన్న వెంటనే అది కింద చూపిస్తుంది అనమాట. ఈ ఫోన్ కొన్న వ్యక్తి ఫోన్తో పాటుగా ఈ కవర్స్ కొనుక్కున్నాడు, ఫోన్ ప్యానెల్స్ కొనుక్కున్నాడు, లేదా ఈ ఫోన్ కొనుక్కున్న వ్యక్తి ఈ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాడు అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ సజెషన్స్ ఇస్తుంది. కొత్త ప్రోడక్ట్స్ మీరు ఈ ప్రోడక్ట్ కొన్నారు కాబట్టి ఇది కూడా మీరు కొనొచ్చు, లేకపోతే ఇది కొనటంలో మీకు ఆసక్తి ఉండొచ్చు, ఇది కొనటంలో మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు అనేసి మషీనే ప్రిడిక్ట్ చేయటం, అది మషీన్ లెర్నింగ్ చేస్తుందన్నమాట. రెండవ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్లో క్రెడిట్ కార్డ్ని ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేందుకు చాలా వరకు కంపెనీస్ పూర్తి స్థాయిలో ఈ మషీన్ లెర్నింగ్ మీద ఈరోజు ఆధారపడుతున్నాయి అన్నమాట. ఒక వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడు, అతనికి ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ లెక్కలు తీసుకొని ఆ వ్యక్తికి నెల నెల ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మషీన్లోనే క్రెడిట్ కార్డ్ కంపెనీలకి చెప్తుందన్నమాట. తర్వాత ఇండస్ట్రీలో మషీన్స్ ఎప్పుడు పనిచేస్తే, ఎప్పుడు పనిచేయవు, ఎంతసేపు వాటిని నడపాలి, ఇవన్నీ కూడా మషీన్ లెర్నింగ్ చెప్తుందన్నమాట. మెడిసిన్ లోపల రకరకాల వ్యాధులకి సంబంధించి ఆ వ్యాధులు ఎలా గుర్తించాలి, వ్యాధులు వస్తే వాటిని తగ్గించడం కోసం ఏం చేయాలి, వ్యాధులు రాకుండా అరికట్టడం కోసం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి మషీన్ లెర్నింగ్ చెప్తుందన్నమాట. ఫినాన్స్లో మార్కెట్ ట్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలు, ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది, దేంట్లో ట్రేడ్ చేయొచ్చు, ఏ స్టాక్స్ మనం కొనుక్కుంటే మనకి లాభదాయకం ఉంటుంది, ఏ స్టాక్స్ కొంటే మనం నష్టపోతాం, ఇవన్నీ కూడా మషీన్ లెర్నింగ్ చెప్తుంది. మొబైల్ ఇండస్ట్రీలో ఇమేజ్, స్పీచ్, మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా అన్ని మొబైల్ ఫోన్స్లో ఈరోజు అన్లాక్ చేయడం కోసం మనం మన ఫేస్ని చూపించాలి. తర్వాత స్పీచ్ వైజ్ కూడా మనకి టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ సంబంధించిన చాలా అల్గోరిథమ్స్ వచ్చేసాయి. వాటితో మనం రోజువారీ జీవితంలో చాలా వరకు పనులు మొబైల్లో చేస్తామన్నమాట. ఉదాహరణకి అలెక్సాకి మనం నోటితోనే ఆర్డర్స్ చెప్తాం, ఓకే గూగుల్ అని చెప్పంగానే మన మొబైల్ లోపల మనకు ఒక గూగుల్ అసిస్టెంట్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇమేజ్, స్పీచ్ సంబంధించిన అన్ని విషయాలు కూడా మషీన్ లెర్నింగ్ దోహదపడుతుంది. ఈ మొబైల్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైన అప్లికేషన్స్ అన్నమాట. చాలా రకాలు మషీన్ లెర్నింగ్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతీది మరొక దాంతో కలిసి కట్టుగా ఉంటేనే మషీన్ లెర్నింగ్ సక్రమంగా సాధ్యమవుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ జిగ్సా పజిల్ ఇచ్చారు, వివిధ రంగుల్లో వివిధ ఆకారాల్లో ఉండే జిగ్సా పీసెస్ అన్నీ కూడా కలిపితే ఒక ప్యాటర్న్ ఫామ్ అయినట్టుగా మషీన్ లెర్నింగ్లో కూడా ఎప్పుడు ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే, లేదా మనకు కావాల్సిన పని పూర్తి స్థాయిలో జరగాలంటే వివిధ చోట్ల నుంచి తెచ్చుకున్న టూల్స్ అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎంత కలిసికట్టుగా పనిచేసినా ఈ జిగ్సా పజిల్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది అంటే మానవ మేధస్సు చేరుకోవడానికి మషీన్స్కి ఎప్పటికీ కూడా ఎంతో కొంత లోటు ఉంటుంది అని అన్నమాట. ఇక మషీన్ లెర్నింగ్కి ఒక మెటఫర్ తీసుకుందాం, క్రెడిట్ అప్రూవల్ది ఎలా పనిచేస్తుందని. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏజ్ 23 ఇయర్స్, జెండర్ మేలా, యాన్యువల్ శాలరీ $30,000, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాడు, ఇప్పుడు ఉంటున్న జాబ్లో ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాడు, ప్రస్తుతం అతని అప్పులు $15,000 ఉన్నాయి అనుకుందాం, అప్రూవ్ చేయాలా వద్దా క్రెడిట్ కార్డ్. ఈ విషయాన్ని, ఈ మొత్తం డేటాని చూసుకొని మషీన్ లెర్నింగ్ చెప్తుందన్నమాట. సో మనకి ఒక ఇన్పుట్ ఉంది ఎక్స్ కస్టమర్ అప్లికేషన్, అవుట్పుట్ వై, అతను గుడ్ కస్టమరా బ్యాడ్ కస్టమరా అని చెప్పాలన్నమాట. టార్గెట్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఉంది ఎక్స్ టెన్స్ టు వై అనుకుందాం. సో డేటా పాయింట్స్ మనకి ఏమున్నాయి, X1, Y1, X2, Y2, అతని స్పెండింగ్ ఎంత, అతని శాలరీ ఎంత, ఉండే ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడ ఎంత అప్పు చేశాడు, ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఇదంతా మనకి చెప్తాయన్నమాట ఈ హిస్టారికల్ రికార్డ్స్. ఇవన్నీ తీసుకొని మషీన్ లెర్నింగ్ ఒక ఫంక్షన్ ఫార్ములేట్ చేసి ఆ ఫంక్షన్ నుంచి క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది చెప్తుందన్నమాట. సో ఇలా ఒక ఫంక్షన్ పనిచేస్తుందన్నమాట ఈ వర్క్ ఫ్లోలో. సో హైపోథెసిస్ సెట్, లెర్నింగ్ అల్గోరిథం. సో లెర్నింగ్ అల్గోరిథంలో ఏం జరుగుతుంది, హైపోథెసిస్ సెట్లో ఏం జరుగుతుంది, అది హైపోథెసిస్ సెట్ లోపల వి హైపోథెసైజ్ అంటే మనం అజంప్షన్ చేసుకొని ఇది ఇలా అయితే ఇలా, ఇది ఇలా అయితే ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అలా మనకి తెలియని విషయంలో మన ఇన్స్టింక్టివ్ని వాడి ఇది ఇలా ఉండొచ్చు అనుకుంటాం. ఉదాహరణకి మనం ఒక అడవిలో వెళ్ళిపోయాం, ఆకలేస్తుంది, రకరకాల చెట్లు ఉన్నాయి, వాటన్నిటికీ రకరకాల పండ్లు ఉన్నాయి,
ఏ పండు తింటే ఏం జరిగిద్దో మనకు తెలియదు. విషపూరితం ఉండొచ్చు కొన్ని పండ్లు, కొన్ని పండ్లు తింటే మనం పిచ్చెక్కిపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం, ఒక పండుని తీసుకొని దాని వాసన చూసి, కొంచెం రుచి చూసి, అది చేదుగా ఉందో లేదో చూసి ఇలా టెస్ట్ చేస్తాం కదా, కొంచెం చేదుగా ఉందనగాని అది తినకూడదు అనేసుకుంటాం కదా. ఇది హైపోథెసిస్ సెట్ అనమాట. అలాంటి క్యాండిడేట్ ఫార్ములాస్ అన్నీ కూడా కలిపి ఒక హైపోథెసిస్ సెట్ అంట. అంటే ఇతని కప్పు నెలకి 10,000కి మించి ఉంది, ఇతను వచ్చే జీతం కేవలం 15,000, లేదా అతను ఖర్చు చేసేది 30,000 ఉంది కానీ అతనికి వచ్చే జీతం 28,000. ఇలాంటి సందర్భాల్లో హైపోథెసిస్ సెట్ ఏం చెప్తుందంటే క్రెడిట్ కార్డ్ అతనికి ఇవ్వక్కర్లేదు. ఈ హైపోథెసిస్ సెట్ నుంచి, ఎగ్జిస్టింగ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ నుంచి వీటన్నింటినీ కూడబలుకొని లెర్నింగ్ అల్గోరిథం ఒక ఫార్ములాని ఇస్తుంది. ఆ ఫార్ములాలోకి మనం ఫిట్ చేయగలిగినప్పుడు డేటాని, అప్పుడు మనకి ఫైనల్ హైపోథెసిస్ వస్తుంది అన్నమాట. ఇక మషిన్ లెర్నింగ్లో ఉండే ప్రాబ్లం ఎలా మనం చూస్తాము అంటే, ముఖ్యంగా మూడు విభాగాలుగా దాన్ని విడగొడతాం ప్రాబ్లమ్ని. మషిన్ లెర్నింగ్లో ఉండే ప్రతి విషయం కూడా, ప్రతి అంశం కూడా ఈ మూడింటి కింద వస్తుంది. మొట్టమొదటిది సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెండవది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, మూడవది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఇన్పుట్ తెలుసు, ఆ ఇన్పుట్కి కావాల్సిన అవుట్పుట్ ఏమొస్తుంది అనేది తెలుసు. అలాంటి ఒక 10, 20, 100 మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుందన్నమాట. ఈ డేటాని వాడి కొత్తగా వచ్చే ఒక అంశానికి అవుట్పుట్ ఏమి ఉండొచ్చు, కొత్తగా వచ్చే ఒక ఇన్పుట్కి అవుట్పుట్ ఏమి ఉండొచ్చు అనేది మనం గెస్ చేస్తాం. ఆ గెస్ చేయడాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం అన్నమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకేముంది, ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్ అవుట్పుట్స్ యూస్ చేసి కొత్తగా వచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఏముంటుందో మనం గెస్ చేస్తామన్నమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మళ్ళీ మూడు విభాగాలు ఉన్నాయి, రిగ్రెషన్ లెర్నింగ్, క్లాసిఫికేషన్, ర్యాంకింగ్ అన్నమాట. రిగ్రెషన్ అంటే ఏంటి అనేది స్లైడ్స్లో చూద్దాం, క్లాసిఫికేషన్ అనేది స్లైడ్స్లో చూద్దాం, ర్యాంకింగ్ అనేది స్లైడ్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏముంటుందంటే, డేటా ఇచ్చేస్తాం కంప్యూటర్కి, దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ చెప్పాం, ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి చెప్పాం, అదే తనంతటా తానుగా ప్యాటర్న్స్ వెతుక్కుంటూ సిమిలర్గా ఉన్న వాటన్నింటిని ఒక చోటకి చేర్చడం లాంటి పనులు చేసిద్ది అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని మనం క్లస్టరింగ్ అంటాం. సో క్లస్టర్ అంటే ఏంటి, ఒక గుత్తి, ఒక గుంపు, ఒక జట్టు. సో ఒక జట్టుగా లేకపోతే ఒక గ్రూప్గా, ఒక సమూహంగా డేటాని అది క్లాసిఫై చేస్తూ, ఉదాహరణకి లైక్ నెంబర్స్ ఇచ్చేస్తాం దానికి, 10 కన్నా తక్కువ అన్ని ఒక గ్రూప్, 10 to 20 ఒక గ్రూప్, 20 to 30 ఒక గ్రూప్, ఇలా గ్రూపింగ్ చేసుకుంటూ వెళ్ళిద్ది, వాటిని క్లస్టర్స్ అంటాం. ఆ క్లస్టరింగ్ అల్గోరిథం అన్నమాట. తర్వాత డైమెన్షన్ రిడక్షన్. ఇందులో ఏం చేస్తాము, మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటాని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి మనకు కావాల్సిన ట్రేడ్స్ మాత్రమే, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్న వరకు తీసుకుంటాం అన్నమాట. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే, మనం కంప్యూటర్కి ఒక గేమ్ లేదా ఒక పాత్ ఇచ్చేస్తాం, ఒక దారి ఇచ్చేస్తాం అన్నమాట. ఆ దారి వెంబడి ఆ ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి దాంట్లో. ప్రతి స్టెప్ దగ్గర దానికి 2 choices కానీ, 2 కన్నా ఎక్కువ చాయిసెస్ కానీ ఉండొచ్చు. ఆ స్టెప్స్ దగ్గర అది తీసుకున్న చాయిస్ని బట్టి మనం దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తాం, అంటే దానికి ఒక అప్రిసియేషన్ ఇస్తాం, లేదా ఇది రాంగ్ అని చెప్తాం. ఇది రైట్ అని చెప్పినప్పుడు అది ఇంప్రూవ్ చేసుకుని అదే దారిలో వెళ్ళడానికి ట్రై చేసేది, దాని సిమిలర్ దారుల్లో వెళ్ళడానికి ట్రై చేసేది. రాంగ్ అన్నప్పుడు అలాంటి దారుల్లో నెక్స్ట్ టైం వెళ్ళడానికి ట్రై చేయదు అన్నమాట. ఓకే, ఉదాహరణకి మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలి, ప్రోగ్రామ్కి మనం చెప్పము ఈవెన్ నెంబరే మనకు కావాలి అనేసి, ప్రోగ్రామ్ని ఏదో ఒక నెంబర్ గెస్ చేస్తూ వెళ్ళమంటాం. అది 1 అని గెస్ చేసిద్ది మనం నో అంటాం, అది 4 అని గెస్ చేసిద్ది మనం ఎస్ అంటాం, అది 12 అని గెస్ చేసిద్ది మనం ఎస్ అంటాం, అది 15 అని గెస్ చేసిద్ది మనం నో అంటాం. సో మనం ఎస్ నో చెప్పటాన్ని బట్టి అది ఈవెన్ నెంబర్స్ని పెంచుకుంటూ వెళ్ళిద్ది తర్వాత తర్వాత. సిమిలర్ ఫ్యాషన్ లోపల ఒక గేమ్ లోపల ఎప్పుడు ఎటు వెళ్తే ఏం జరుగుతుంది అనేది చూసుకుంటూ అది తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిద్ది. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయి మషిన్ లెర్నింగ్లో. మనకు కావాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ను మనం చూసుకోవాల్సింది బయాస్, వేరియన్స్, ఓవర్ ఫిట్టింగ్, రెగ్యులరైజేషన్. ఇవి బయాస్ అంటే ఏంటి, మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది,
ఆ ఫంక్షన్కి సంబంధించి మనకి కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన అవుట్పుట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ చేస్తున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ చేస్తూ చేస్తూ నేను డేటాలో మొత్తం కూడా ఎక్కువ, ఫర్ ఇన్స్టెన్స్ అది క్యాట్ డాగ్ క్లాసిఫైయర్ అనుకుందాం, ఇమేజ్ ఇచ్చినప్పుడు అది క్యాటా డాగా చెప్తుందన్నమాట. అలా చెప్పే ప్రోగ్రామ్కి నేను ఎక్కువ డాగ్ ఇమేజెస్ ఇచ్చేసాననుకో, అప్పుడు అది ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు డాగ్కి సంబంధించిన ఇమేజ్ వైపుకి అది ఎక్కువ ఇంక్లైన్ అవుతుంది. సో దాంట్లో బయాస్ వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ఎక్కువ డేటా దేనికి సంబంధించి ఫీడ్ చేస్తామో ఆ కైండ్ ఆఫ్ డేటాని అది గుర్తుపట్టడం ఎక్కువ చేస్తుంది, దీన్ని బయాస్ అంటాం అన్నమాట. మనం ట్రైన్ చేయించిన డేటాకే అది మొగ్గు చూపుతుంది కాబట్టి దాన్ని బయాస్ అంటాం. వేరియన్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న డేటా పాయింట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వేరియన్స్ తక్కువ ఉంటుంది, దూరం దూరం జరిగినప్పుడు ఈ దూరం ఎంత అనేది కొలిచేదాన్నే వేరియన్స్ అంటాం అన్నమాట. ఈ బయాస్ ఎక్కువ ఉంది అంటే మన దగ్గర డేటా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అవి ఒక చోటకి చేరేసి మొత్తం డేటాని ఒకవైపుకి మార్చేస్తున్నాయి, ఒకవైపు ఇంక్లైన్ అయ్యేలా చేస్తున్నాయి. అదే మనకి తక్కువ డేటా ఉంటే మెషిన్ లెర్నింగ్కే అది ఇబ్బంది అవుతుంది. వేరియన్స్ తగ్గిద్దామని చూసినప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు బయాస్ వేరియన్స్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. మనం బయాస్ పెంచడానికి, బయాస్ తగ్గిద్దామని చూస్తే వేరియన్స్ పెరిగిపోతుంది, వేరియన్స్ తగ్గాలి అంటే బయాస్ పెరిగిపోతుంది. ఈ రెండింటిని ఆప్టిమల్గా మెయింటైన్ చేయగలిగినప్పుడే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం సరిగ్గా పనిచేస్తుంది అని అర్థం అన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్లో ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఉంది. మనకు కావాల్సిన అల్గోరిథం సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూడటం కోసం దానికి సంబంధించిన అవుట్పుట్ని మొత్తాన్ని మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఆ గ్రాఫ్ లోపల ఈ లెర్నింగ్ కర్వ్స్ అనేవి వస్తే వాటి నుంచి మనం దాన్ని స్మూదెన్ చేయటము లేకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయటము చేయగలుగుతామన్నమాట. ఉదాహరణకి డి షేప్ లోపల మనకి మొత్తం గ్రాఫ్ వచ్చి ఒక పాయింట్ దగ్గర అది ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దాన్ని ఇంప్రూవ్ చేయటం మనం చేస్తాం అన్నమాట. ఎర్రర్ అనాలిసిస్ అంటే మనకు వచ్చిన ఎర్రర్స్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సీలింగ్ అనాలిసిస్ కూడా సిమిలర్. సో సీలింగ్ అనాలిసిస్ అంటే ఏంటి, మనకు వచ్చిన డేటా రౌండ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, దాన్ని నియరెస్ట్ హయ్యర్ నెంబర్కి మార్చేస్తాం. 2.2 వచ్చింది, 2.3 వచ్చింది, 2.4 వచ్చింది, వీటిని 3కి రేస్ చేసేస్తాం అన్నమాట, దాన్ని సీలింగ్ అనాలిసిస్ అంటారన్నమాట. మళ్ళీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకు ఆల్రెడీ లేబుల్డ్ డేటా ఉంటుంది, అంటే ఇది ఎరుపు ఇది బ్లూ అనేసి వచ్చేసి ఉంటుంది. తర్వాత కొత్తగా వచ్చిన పాయింట్ ఎరుపు వైపు వెళ్ళిపోతుందా బ్లూ వైపు వస్తుందా అనేది మనం చూడాలన్నమాట. అన్లేబుల్డ్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. దీంట్లో మనకి కలర్స్ తెలియదు, మనం దాని లోపల చూసుకుంటూ వాటికి ఏం ప్యాటర్న్ ఉందో కనుక్కొని ఏవి దగ్గరగా ఉన్నాయి, ఏవి దూరంగా ఉన్నాయి, ఏవి వాటికి ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటాయి డేటాకి. ఫర్ ఇన్స్టెన్స్ వాటిని స్క్వేర్ చేసినప్పుడు అవి, ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ వాటి నుంచి ఒక నెంబర్ని వన్ని మైనస్ చేసినప్పుడు అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి, దెన్ ద ఎంటైర్ సెట్ ఈజ్ ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ అన్నింటినీ ఒకవైపు గ్రూప్ చేయటం ఇలా చేస్తాం అన్నమాట. అన్లేబుల్డ్ డేటా ఉంటుంది, డేటాకి ఎలాంటి లేబుల్ ఉండదు. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏం జరుగుతుంది, మనం ఇన్పుట్ ఇచ్చాము, ఆ ఇన్పుట్ లోపల మనం చేసే స్టెప్ని బట్టి అది ముందుకు కదలాలా వెనక్కి వెళ్ళాలా అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. దాని నుంచి అది నేర్చుకొని నెక్స్ట్ టైం ప్రాపర్గా వెళ్తుందన్నమాట. ఒకవేళ దానికి ఏమైనా అప్రిసియేషన్ మనం ఇస్తే అది అదే డైరెక్షన్లో వెళ్తుంది, ఒకవేళ డిప్రిసియేషన్ ఇస్తే అంటే దాన్ని పనిష్మెంట్ ఇస్తే ఆ వైపుకి ఇంకా వెళ్ళదు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ప్రోగ్రామ్కి నేను చెప్పానన్నమాట, కంప్యూటర్ స్క్రీన్ మీద నువ్వు మూవ్ అవుతూ వెళ్ళాలి 1.1 పాయింట్, అది రైట్కి టాప్కి మూవ్ అయినప్పుడు 1 పాయింట్ ప్లస్ చేస్తాను, అది లెఫ్ట్కి కానీ డౌన్కి కానీ మూవ్ అయినప్పుడు 1 పాయింట్ మైనస్ చేస్తాను. కానీ ఇది ముందు చెప్పను ప్రోగ్రామ్కి, ప్రోగ్రామ్ తనంతట తాను అర్థం చేసుకుందనమాట. సో అది ఫస్ట్ రైట్కి మూవ్ అవుతుంది ప్లస్ 1, మళ్ళీ రైట్కి మూవ్ అయింది ప్లస్ 1, టాప్కి మూవ్ అయింది ప్లస్ 1, మళ్ళీ టాప్కి మూవ్ అయింది ప్లస్ 1, మళ్ళీ రైట్కి మూవ్ అయింది ప్లస్ 1, కిందకి మూవ్ అయింది మైనస్ 1 చేస్తాను, మళ్ళీ టాప్కి మూవ్ అయింది ప్లస్ 1, లెఫ్ట్కి మూవ్ అయింది మైనస్ 1, మళ్ళీ రైట్కి మూవ్ అయింది ప్లస్ 1.
సో ఇలా ఈ స్టెప్స్ చేస్తూ చేస్తూ అది అర్థం చేసుకొని ఓకే రైట్కి వెళ్తే ప్లస్ వన్ దొరుకుతుంది, టాప్కి వెళ్తే ప్లస్ వన్ దొరుకుతుంది, లెఫ్ట్కి వెళ్తే మైనస్ వన్, డౌన్కి వెళ్తే మైనస్ వన్. సో ఐ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ గోయింగ్ రైట్ ఆర్ టాప్ అని అర్థం చేసుకుని ప్రోగ్రామ్ అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్స్ని అది అసైన్ చేసుకుంటుంది అనమాట. దాన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మళ్ళీ రెండు రకాలు, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ర్యాంకింగ్ కూడా ఉంటుంది. రిగ్రెషన్లో ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఒక ఉన్న ఇన్పుట్ అవుట్పుట్స్ అన్నిటినీ మనం ఒక గ్రాఫ్గా గీసుకుంటాం, ఫర్దర్ చూద్దాం ఏం జరుగుతుందో. సో ఆ గ్రాఫ్గా గీసుకున్నప్పుడు దాని నుంచి మనం ఈ ఇన్పుట్కి అవుట్పుట్ వస్తుంది, ఈ ఇన్పుట్కి అవుట్పుట్ వస్తుంది అనేసి దాన్ని మొత్తాన్ని ఒక గ్రాఫికల్ దీంట్లో మనం ఫిట్ చేసి అక్కడి నుంచి మనకు కావాల్సిన ఇన్పుట్ పాయింట్కి అవుట్పుట్ పాయింట్ ఏముంటుంది అనేది గెస్ చేస్తాం అన్నమాట. బేసిక్గా లీనియర్ రిగ్రెషన్లో కానీ మనం ఏం చేస్తాం, క్లాసిఫికేషన్లో ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న మొత్తం డేటాని మనం ఐదర్ దిస్ గ్రూప్ ఆర్ దట్ గ్రూప్ ఆర్ దట్ గ్రూప్ అని క్లాసిఫై చేస్తాం. సో దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, లీనియర్లీ సెపరబుల్, నాన్ లీనియర్లీ సెపరబుల్. లీనియర్లీ సెపరబుల్ అంటే మొత్తం డేటాని గ్రాఫ్ మీద గీసుకున్నాక మధ్యలోంచి ఒక లైన్ గీయొచ్చు మనం, ఆ లైన్కి కుడివైపున మొత్తం ఒక రకం డేటా, ఎడమ వైపున మొత్తం ఇంకొక రకం డేటా ఉంటుంది. సో ఒక లైన్ గీస్తే అవి మొత్తం సెపరేట్ క్లాసెస్గా క్లాసిఫై అయిపోతే దాన్ని లీనియర్లీ సెపరబుల్ అంటున్నాం. ఒక లైన్ గీస్తే అది ఎక్కడైనా కానీ రెండు గ్రూప్స్గా అది అవ్వకపోతే దాన్ని నాన్ లీనియర్లీ సెపరబుల్ అంటాం అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడి నుంచి ఏ లైన్ గీయాలని నేను ట్రై చేసినా కానీ దాన్ని మొత్తాన్ని రైట్ సైడ్కి బ్లూ, మొత్తం లెఫ్ట్ సైడ్కి రెడ్ అలా వచ్చే సిచ్యువేషన్ లేదు. అందుకన్నది నాన్ లీనియర్లీ సెపరబుల్ డేటా అన్నమాట. సో లీనియర్లీ సెపరబుల్ డేటాకి మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంది, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ ఉన్నాయి. నాన్ లీనియర్లీ సెపరబుల్ ప్రాబ్లమ్స్ లోపల మనం కర్నల్స్తో కూడిన ఎస్విఎమ్స్ని వాడతాం, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ విత్ కర్నల్స్ న్యూరల్ నెట్వర్క్స్ వాడతాం అన్నమాట. సో న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, న్యూరల్ నెట్వర్క్ అంటే మన బ్రెయిన్ లోపల ఉండే న్యూరాన్కి సిమిలర్గా ఫంక్షన్ చేసే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్లో ఏముంటుంది, ఒక పర్సెప్ట్రాన్ ఉంటుంది. పర్సెప్ట్రాన్ అనేది న్యూరల్ నెట్వర్క్స్లో ఒక యూనిట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, రకరకాల ఇన్పుట్స్ అన్నిటినీ తీసుకొని వాటన్నిటితో ఒక సమ్మేషన్ ఫంక్షన్ తయారు చేసి దాన్ని అవుట్పుట్గా ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మనం ఫస్ట్ అప్లై చేస్తాం అన్నమాట. వచ్చిన ఇన్పుట్స్ అన్నిటినీ కలిపి ఒక ఫార్ములా తయారు చేశాక దాని మీద ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అనేది రన్ చేస్తాం, అప్పుడు దాని నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో న్యూరల్ నెట్వర్క్స్ ఎస్ ఫంక్షన్ అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. సో న్యూరల్ నెట్వర్క్స్లో ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా లెఫ్ట్ సైడ్ ఎండ్లో మీరు చూస్తే మూడు బ్లూ సర్కిల్స్ ఉన్నాయి, అవి ఇన్పుట్ లేయర్ అన్నమాట. ఇన్పుట్లో మనకి మూడు న్యూరాన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ ఫైవ్ మీద రాసిన ఉన్నాయి కదా, ఈ ఫైవ్ న్యూరాన్స్, ఈ న్యూరాన్స్ అన్నిటినీ హిడెన్ లేయర్ లేకపోతే ఇంటర్నల్ లేయర్ అంటాం అన్నమాట. ఈ హిడెన్ లేయర్స్ ఎన్నైనా ఉండొచ్చు అన్నమాట. మన ప్రాబ్లం కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ హిడెన్ లేయర్స్ పెరుగుతూ వెళ్తాయి. ఈ హిడెన్ లేయర్స్ అన్నిటినీ ప్రాసెస్ చేసి వాటన్నిటి నుంచి ఇంకొక అవుట్పుట్ లేయర్ మనం తీసుకుంటాం అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్స్ ఈజ్ డైమెన్షన్ ఆఫ్ ఫీచర్స్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ యూనిట్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. రీజనబుల్ డిఫాల్ట్ వన్ హిడెన్ లేయర్ ఆర్ ఇఫ్ గ్రేటర్ దాన్ వన్ హిడెన్ లేయర్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ ఇన్ ఎవ్రీ లేయర్, యూజువల్లీ మోర్ ద బెటర్.